హైదరాబాద్ మంగల్ మంగల్హాట్కి చెందినటువంటి బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ నైన్త్ జూలై రోజున తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎంతోమంది రైట్ వింగ్కి చెందినటువంటి వ్యక్తులు తమ సామాజిక మాధ్యమాలలో ఈ యొక్క పోస్ట్ని తెగ వైరల్ చేస్తున్నారు చివరికి ఈ పోస్ట్ ఇది తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేషన్ చేసి పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక యువతి తన సొంత తండ్రినే పెళ్లి చేసుకుని తన తండ్రికి నాలుగో భారీగా ఉండిపోయిందని చాలా మంది తెలుగులో కూడా పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా ఈ నైన్త్ జూలై రోజున బిజెపి వివాదాస్పద ఎమ్మెల్యే అయినటువంటి సింగ్ పెట్టినటువంటి ఆ యొక్క పోస్ట్ ఏంటో కాస్త మీరు ఇక్కడ చూడవచ్చు వాహరే పాకిస్తానియో పితాసే షాదీ కి హె బేటీ పితాసే షాదీ కి వజా బీ హో హైరాన్ాలి హె दरअसल युवती ने बताया है कि उसने अपने नाम के आधार पर अपने पिता से शादी की है अने पोस्ट ने पेटारू, राजा सिंह एमएलए एल पोस्ट ने पेटाड़ी దీని అర్థం ఏంటి అంటే పాకిస్తాన్ లోని ఒక యువతి తన సొంత తండ్రినే పెళ్లి చేసుకుంది దీనికి గాను ఆ యువతి చెప్పినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను నా పేరు కారణంగానే నేను నా తండ్రిని పెళ్లి చేసుకున్నానని ఆ యువతి అంటుందని ఈ ప్రబుద్ధుడు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది పాకిస్తాన్ కి చెందినటువంటి ఈ భార్యాభర్తల వీడియో ఏదైతే ఉందో ఈ పోస్టులకు కారణమైనటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో చాలా మంది రైట్ వింగ్ కు చెందినటువంటి కొంతమంది ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు చాలా మంది దీన్ని వాస్తవం కూడా నమ్ముతున్నారు వాస్తవంగా ఈ ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో ఇందులో యాంకర్ ఆ అమ్మాయిని ఏమని అడుగుతున్నారు ఆ యూత్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటో ఒకసారి మీరు పరిశీలించండి ఆ చోథి దీని పతై రాబ్యా అరబి జబాల్ ని అర్బౌల్ సెలా అర్బౌన్ క మత విచారీ చోథి దీని కేసై తఫాక్ क्योंकि मैंने सुना ये था कि जो राबिया नाम की लड़कियां होती हैं वो चौथी बेटियां होती हैं तो फिर मैंने सोचा कि चौथी बेटी तो मैं नहीं हूँ क्योंकि मैं दूसरे नंबर पे हूँ तो मैंने कहा कि चलो नाम का मतलब ये है तो मैंने यही कि चौथे पे फिट होना है तो मैं चौथी शादी ही कर लेती हूँ चौथी बीवी बन जाती हूँ యాంకర్ అడుగుతున్నారు మీరు ఇతనికి నాలుగవ భార్య కదా రబియా అనే పేరు అరబీ భాషలోని అరబావున్ అనే పేరుతో వస్తుంది దీని అర్థం నాలుగు మీరేమో ఇతనికి నాలుగవ భార్య ఇది యాదృచ్ఛికమా ఇది ఎలా జరిగిందని యాంకర్ అడుగుతుంది అప్పుడు ఆ యువతి ఏమని సమాధానం ఇస్తుందో చూడండి నాకు తెలిసిన విషయం ఏంటంటే రబియా అనే పేరు నాలుగో కుమార్తెకు పెడతారు నేనేమో రెండో సంతానం నాలుగో కుమార్తె కాలేకపోయాను కాబట్టి ఇతనికి నాలుగో భార్యను అయ్యాను అని ఆ సోదరిమని అక్కడ చెబుతుంది పాకిస్తానీ సంస్కృతిలో రబియా అనే పేరు నాలుగో కుమార్తెకు పెడతారు కానీ ఆమె తమ తల్లిదండ్రులకు రెండవ సంతానం కాబట్టి తన భర్తకు నాలుగో భార్యగా కావాలని నిర్ణయించుకుంది ఇది చాలా స్పష్టంగా చెబుతుంది ఈ ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే ఆ యువతి ఎక్కడ కూడా నేను నా తండ్రిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పలేదు ఆ యాంకర్ కూడా నువ్వు నీ తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడగలేదు మరి ఇది ఎలా వచ్చిందంటే ఈ దుర్మార్గురు కల్పించేసి ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు సరేనండి ఆ వీడియోలో మీరు చెప్పినట్లుగా అలాంటి క్లారిటీ మాకు అనిపించట్లేదు అని మీరు చెప్పవచ్చు కానీ ఫ్యాక్ట్ చెక్ లో చూడండి వాస్తవంగా వీరికి సంబంధించినటువంటి మరొక వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవంగా చెప్పాలంటే వీరు టిక్ టాక్ లో రీల్స్ లో చాలా ఫేమస్ అయ్యారు వీరు పాకిస్తానీ లాహోర్ కి చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇతర ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది నేను మీకు ఒరిజినల్ గా చూపిస్తాను అందులో చాలా స్పష్టంగా వారి యొక్క పరిచయం ఉంటుంది డైలీ పాకిస్తాన్ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఇది త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే వీరు ఈ భార్యాభర్తల ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది పది నిమిషాల యాభై ఐదు సెకండ్ల వీడియో ఇది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇందులో ఉన్న విషయం ఏంటంటే ఈ అమీర్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి యుఎస్ సిటిజన్ తన తండ్రి లాహోర్లో ఉంటాడు ఒక స్కూల్ ఉంది వారికి ఇతడు యుఎస్ నుండి పాకిస్తాన్కి వచ్చేసాడు ఆ స్కూల్లో ఇతడు ఉంటున్నాడు అయితే ఆ స్కూల్లో ఒక టీచర్ అవసరం ఉంటే ఒక టీచర్ వచ్చి జాయిన్ అయింది ఆ టీచర్ పేరే రబియా ఆ టీచర్ తర్వాత ఆ అమీర్ ఖాన్ ఇద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అది ప్రేమగా మారింది ఈ అమీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఆ రబియా ప్రపోజ్ చేయడం జరిగింది ఆ విషయం ప్రపోజ్ చేస్తూ అతడు చెప్పిన విషయం ఏంటంటే నాకు గతంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయి కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు సెట్ అవ్వలేదు విడాకులు కూడా జరిగిపోయాయి ఆ తర్వాత ఆ ముగ్గురు భార్యల ద్వారా నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నువ్వు ఓకే అంటే నువ్వు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే రబియా వెంటనే నేను స్కూల్లో వచ్చినప్పుడు చూస్తున్నాను మీరు మంచి వ్యక్తులు మీ యొక్క ప్రపోజల్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పిన తర్వాత వారిద్దరికి వివాహం జరిగిపోయిందని ఆ వీడియోలో చాలా చక్కగా వారు చెప్తున్నారు మీరు ఒకసారి చూడవచ్చు లవ్ స్టోరీ యాక్చువల్లీ హై క్యా నేను లాహోర్ ఆయా ఔర్ మే మేరే ఫాదర్ కా స్కూల్ థా స్కూల్ మే ఏక్ టీచర్ కి ఉన్కో జరూరత్ థి కంప్యూటర్ టీచర్ కి తో మేనే వో క్లాస్ ఆఫర్ కి ఔర్ యే ఇన్హోనే జాయిన్ కి క్లాస్ వో తో ముజే ఆబ్వియస్లీ థోడి అచ్చీ లగీ లేకిన్ షాదీ కా ప్రపోజల్ किया। आपने इस वजह इनसे शादी क्यूँ की कि कि चौथी भी तो दे सकते थे ना करे हो। ये मुझे सच बता रहे थे तो मैंने कहा आज के दौर में कोई किसी को सच नहीं बताता वो भी लोग एक तो छुपाते हैं तीन मुझसे छुपाई तो मैंने कहा ये जो इंसान है इनसे शादी करनी चाहिए आपकी एज कितनी है थर्टी और इनकी फिफ्टी बड़ी उम्र ఆ యాంకర్ అడుగుతున్నాడు మీ భర్త వయసు యాభై సంవత్సరాలు మీ వయసు ముప్పై సంవత్సరాలు ఇలా ఇరవై సంవత్సరాల వ్యత్యాసంతో మీరు పెళ్లి ఇది ఎలా జరిగింది అంటే రెండు మనుషులు కలిసినప్పుడు వయసుతో సంబంధం ఏముందని ఆ రబియా సమాధానం చెప్తూ చెప్పిన విషయం ఏంటంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖాన్ వీరంతా కూడా యాభై సంవత్సరాలు పైబడిన వారు కానీ వీరితో యాక్టింగ్ చేసేటటువంటి హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇరవై సంవత్సరాల వారు అప్పుడు మన చూసి ఆనందిస్తాము మరి అలాంటప్పుడు నిజ జీవితంలో నాకంటే ఇరవై సంవత్సరాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కూడా సంతోషించాలి కదా అని చాలా చక్కగా ఆమె సమాధానం చెప్పడం జరిగింది ఈ వీడియోలో చూడొచ్చు చూడవచ్చు వీరు ఎంత హ్యాపీగా జీవితం గడుపుతున్నారు కాబట్టి ఒక వ్యక్తి తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాత నాలుగో భార్యగా రబియా పెళ్లి చేసుకుంటే ఆ చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూని వక్రీకరించేసి ఒక కూతురే తన సొంత తండ్రిని పెళ్లి చేసుకుంది అని చెప్పేటటువంటి ఏదైతే ఈ పైశాచికత్వం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఎలాంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తులు ఈ వీడియోని ఎవరైతే తప్పుగా చిత్రీకరించేసి నెగిటివ్ గా ఇలా పోస్ట్ పెడుతూ తన కూతురే తన సొంత తండ్రిని పెళ్లి చేసుకుంది ఎవరైతే ఇలా పోస్ట్ పెట్టడం జరిగిందో తర్వాత ఇది తప్పని ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పేసిన తర్వాత చాలా మంది ఛానల్స్ వారు ఏంటంటే అంటే తమ యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి తమ పేజ్ నుండి ఈ యొక్క వీడియోని ఈ పోస్ట్ ని తొలగించడం జరిగింది కానీ కొంతమంది మాదులు ఇంకా ఈ వీడియో యొక్క పోస్ట్ ని తొలగించలేదు ఇలాంటి పోస్ట్ని తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసి ఏదో పుణ్యకార్యం చేస్తున్నట్లుగా దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నటువంటి వైనం మనం చూడవచ్చు సోదర్లారా కాబట్టి సోదర్లారా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇలాంటి కొన్ని వందల వీడియోలు వందల ఫోటోస్ ని గా చిత్రీకరించేసి కేవలం వారు ముస్లిముల పేరు కనిపిస్తే చాలు వెంటనే దానికి తమ పైశాచికత్వాన్ని జోడించేసి నెగిటివ్ గా సందు దొరకగానే దూరిపోయ ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు కూడా ఇలా వ్యతిరేక విద్వేషాన్ని కలిగించే పోస్టులు పెట్టేవారు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు మీకు ఒక ఆలోచన రావచ్చు అదేంటంటే ఏంటి మీరు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా సమర్థిస్తున్నారా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు సోధారా ఇక్కడ సమర్థించడం సమర్థించకపోవడం విషయం కాదు సత్యాసత్యాలను మీ వైపునకు చేరవేయడమే నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ విషయం గనక ఆ యొక్క టిక్ టాక్ పై అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటటువంటి ఈ దంపతులు ఎవరైతే అమీర్ ఖాన్ మరియు రబియా ఎవరైతే ఉన్నారో వీరికి ఈ విషయం తెలిసిందనుకోండి అక్కడ సోషల్ మీడియాలో విషయం తెలిసినప్పుడు వారేమనుకుంటారు చూడండి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఇంత దారుణానికైనా తెగిస్తారా ఇలాంటి విషయాలు ఎలా ప్రచారం చేస్తారో అని వారు మనపై దుమ్మెత్తిపోయకుండా మన భారతీయుల పరు పోకుండా నేను ఈ విషయం చూస్తున్నాను కాబట్టి వేరే ఉద్దేశం ఏం లేదు ఈ విధంగా మనం ఒక మతంపై కొంతమంది వ్యక్తులపై ఇలా దుమ్మెత్తు పెంచుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఇది మన దేశ ప్రతిష్టతను మంట కలిపిన దాంతో సమానం ఎందుకంటే ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ముందుగా ఎవరు ఇలా చేస్తున్నారని చూస్తుంటారు కాబట్టి మన దేశంపై మన దేశ ప్రజలపై ఇలాంటి చెడు ఇంపాక్ట్ పడకూడదనే ఈ వీడియో తయారు చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయకండి దీన్ని ప్రచారం చేయకండి దీన్ని ట్రాన్స్లేషన్ చేయకండి ఇలా పనులు చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు పనికి మాలిన పనుల వల్ల మీరు చివరికి పనికి మాలిన వ్యక్తులుగానే పరిగణించబడతారు కాబట్టి విషయం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి